ఇండియాలో ఎవరికైనా బాలీవుడ్ ఫ్యాన్స్ కి సమానంగా మార్కెట్ ఉందంటే అది మన డార్లింగ్ ప్రభాస్ కి మాత్రమే. చాలా మంది నిబ్బగలు ప్రభాస్ స్టార్ అయ్యింది బాహుబలితోనే, అంతకు ముందు అసలు మూవీస్ తీనట్టు మాట్లాడుతారు. బాహుబలికి ముందే ప్రభాస్ కి మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, ఛత్రపతి, వర్షన్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బాహుబలి తర్వాత ప్రభాస్ కి మార్కెట్ పెరిగింది, ఓవరాల్ గా ఇండియా మొత్తంలో గుర్తింపు వచ్చింది. కానీ బాహుబలికి ముందు కూడా ఒక స్టారే, తన యాక్టింగ్ స్టామినా ఏంటో అప్పుడే చూపించాడు. కానీ బాహుబలి తర్వాత అంత యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ ఏం రావట్లే. బట్ తనకి యాక్టింగ్ చేయాల్సిన స్కోప్ వస్తే ఎలా చేస్తాడో మన అందరికీ తెలుసు. మనం ఈ వీడియోలో ప్రభాస్ యాక్ట్ చేసిన 5 బెస్ట్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో అంతకుముందు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నెక్స్ట్ ఏ హీరో మీద టాపిక్ చేయాలో కూడా కామెంట్ చేయండి. అంతసేపు కెరీర్ని పక్కన పెట్టి టీఎఫ్ఐ బాగుండాలని కోరుకుందాం. మిర్చి కొరటాల శివ గారు డెబ్యూ మూవీతోనే ప్రభాస్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు. అసలు ఈ మూవీలో వచ్చిన స్టైలింగ్ అయితే అప్పట్లో తెగ క్రేజ్ ఉండేది. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే టీఎస్పి గారి మ్యూజిక్. ప్రభాస్ గారి ఎలివేషన్ కి వచ్చే బీజిఎంస్ అయితే తోపు ఉంటాయి ఈ మూవీలో. ప్రభాస్ అనుష్కల కెమిస్ట్రీ ఉంటుంది భయ్య, మనం చూస్తూ ఒక ఫీల్ లో ఉండిపోతాం. అంత ఎక్సలెంట్ గా చూపించారు వాళ్ళ కెమిస్ట్రీ. నెక్స్ట్ బుజ్జిగాడు. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ ఫిల్మ్స్ చూసి అసలు డైలాగ్స్ చెప్పలేకపోతున్నాడు, యాక్టింగ్ కూడా అంత గొప్పగా చేయట్లే అని చాలా మంది నిబ్బగాలు అంటారు. వాళ్ళకి సింపుల్ గా బుజ్జిగాడు మూవీ చూపిస్తే చాలు, మరేం మాట్లాడక్కర్లే, రెండు చేతులు జోబులో పెట్టుకుని వెళ్ళిపోతారు. పూరి గారి రైటింగ్, ప్రభాస్ అన్న యాక్టింగ్, ఈ మూవీలో వాళ్ళిద్దరు వేరే జోన్ లో ఉంటారు. ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ అయితే ఇప్పటికీ మనకు గుర్తుంటాయి. ఛత్రపతి ప్రభాస్ ని ఒక మాస్ హీరోగా మార్చిన మూవీ. ఆయన రాజమౌళి గారు ఏ హీరోని ఎలా చూపించాలో మాస్టర్ చేశారు. మనం ఆయన సినిమాల గురించి మాట్లాడుకున్నంత పెద్దవాళ్ళం కాదు. అప్పట్లో ఛత్రపతి ఇద్ద బెస్ట్ మాస్ మూవీని ఇండియా. ఈ మూవీని చాలా ఇండస్ట్రీలో రీమేక్ కూడా చేశారు, బట్ కామెడీ అయిపోయి. మరి అందరికి ప్రభాస్ లా కట్అవుట్ రాజమౌళిలా విజన్ ఉండదు కదా. సలార్ ఒక స్టార్ ని ఆ స్టార్డమ్ ని ఎలా వాడుకోవాలో పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏం ఎలివేషన్స్ ఇచ్చాడు భయ్య, ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు మొత్తం మన తెలుగు వాళ్ళందరూ హైగా ఫీల్ అయ్యే మూమెంట్స్. ఇలా కదా ప్రభాస్ ని చూడాలనుకున్నది. ఒక్క ఎలివేషనే కాదు, స్టోరీ పరంగా కూడా చాలా డెప్త్ ఉన్న మూవీ, చాలా పెద్ద స్టోరీ. ఈ మూవీ పార్ట్ 2 సౌర్యంగ పర్వం ఏప్రిల్లో షూట్ స్టార్ట్ అవుద్దంట. మరి పార్ట్ 1 లో ఉన్న క్వశ్చన్స్ కి పార్ట్ 2 లో సమాధానం చూపిస్తాడు లేదో చూడాలి. బాహుబలి పార్ట్ 2. బాహుబలితో మన ఇండియా ఎప్పుడు చూడని రికార్డ్స్ లో చూసింది. 1500 crores గ్రాస్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీ బాహుబలి. ప్రభాస్, రాజమౌళి వీళ్ళిద్దరు మాత్రమే చేయగల అచీవ్మెంట్ ఇది. ఒక 3 అవర్స్ మనల్ని వేరే ప్రపంచానికి పట్టుకుని పోయారు. ఇంకా ఏం చెప్తాం ఈ మూవీ కోసం, ఆల్రెడీ అన్ని అచీవ్ చేసాయి. సో ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏ హీరో టాప్ 5 చేయాలో కామెంట్ చేయండి. సో ఈలోపు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.